Hi friends, welcome to the Forex course. ఇప్పుడు ఇందులో నేను మీకు కొద్దిగా ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడబోతున్నాను. యాక్చువల్లీ చాలామంది కాల్ చేసి ఏదైనా బిజినెస్ మోడల్ ఉంటే చెప్పండి, ఇన్వెస్ట్మెంట్ చేయాలని చూస్తున్నాము, కానీ మేము స్వయంగా వర్క్ చేయలేము, ఇన్వెస్ట్మెంట్ చేసి మాకు రెగ్యులర్గా మంత్లీ ఇన్కమ్ వచ్చేటట్టు ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పండి అని చాలామంది అడిగినారు. కాబట్టి నేను ఈ సబ్జెక్ట్ మీకు చెప్తున్నాను. మీరు కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసేసి మీరు బిజినెస్ చేయగలుగుతారు. కంప్లీట్ ఆటోమేషన్ మోడల్లో ఎలా వర్కౌట్ అవుతుంది నేను మీకు చెప్పబోతున్నాను. అయితే ఇక్కడ ఫస్ట్ చూసినట్టయితే ఇప్పుడు చాలామంది షేర్ మార్కెట్లో కావచ్చు లేదంటే ఫారెక్స్ మార్కెట్లో కావచ్చు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. కానీ చేసిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ అప్ అండ్ డౌన్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే సేల్స్ చేయడము, సెల్ చేయడము, బై చేయడం ఇది జరుగుతుంటుంది. దాంతోపాటు ప్రాఫిట్స్ అండ్ లాసెస్ అనేవి కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఏం జరుగుతుందంటే చాలామంది లాసెస్ అనేది జరుగుతాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు రారు, చాలామంది ఇలా చేస్తారు. ఇది ఎందుకు జరుగుతుందంటే చాలామందికి ఒక సబ్జెక్ట్ గురించి అంత నాలెడ్జ్ అనేది ఉండదు. ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత వేరే వాళ్ళకి అప్పగించి వాళ్ళు మన డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రాఫిట్ వచ్చినప్పుడు మనకి ఇవ్వడము లేదంటే సేల్ లాస్ అయినప్పుడు మనకి లాస్ కావడం అలా జరుగుతుంటుంది. ఇప్పుడు సపోజ్ చేయండి మీ డబ్బు ఉంది, 3 lakhs ఫైవ్ ల్యాక్స్ డబ్బులు ఉన్నాయి, మీరు ఎవరి దగ్గరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. కానీ మీ అగ్రిమెంట్ ప్రకారం ఎలా ఉంటుందంటే వాళ్ళతో మీరు ఒక మినిమం అమౌంటే మీరు తీసుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్ గురించి సార్ మాకు ఒక 2 lakhs ఫైవ్ ల్యాక్స్ ఇవ్వండి, మేము మీకు మంత్లీ ప్రాఫిట్గా 10,000 or 20,000 ఇస్తామని చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే ఒక్కొక్కసారి ఎక్కువ ఇన్కమ్ అనేది కూడా వస్తుంటుంది. ఒక్కొక్కసారి కాదు, చాలాసార్లు కూడా ఇన్కమ్ ఎక్కువ వస్తుంది కానీ మీకు ప్రాఫిట్ వచ్చేది అంతే వస్తుంది. అంటే ఎక్కువ ప్రాఫిట్ అనేది రాదు, ఎందుకంటే మీరు యాజ్ పర్ అగ్రిమెంట్ ప్రకారము లిమిటెడ్ అమౌంట్ అగ్రిమెంట్ ఉంటుంది, ప్రాఫిట్స్ మీకు లిమిటెడే వస్తుంటాయి. కానీ ఆ ముందున్న మనిషికి ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాలు దృష్టిలో పెట్టుకొని నేను మీకు ఇది చెప్తున్నాను. మీకు ఫ్యూచర్లో ఎక్కువ ప్రాఫిట్స్ ఎలా వస్తాయి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా వస్తాయి, దాని గురించి చెప్తున్నాను. అయితే ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఇది ఫారెక్స్లో ఎందుకు ఎంచుకున్నామంటే ఇప్పుడు షేర్ మార్కెట్ని చూసినట్టయితే అందులో అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా ఎక్కువ శాతం ఉంటుంది. ఒక్కొక్క షేర్ ప్రైస్ వచ్చేసి ఒక్కొక్కసారి 50 rupees నుంచి 500 rupees కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి, 1000 rupees కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. అలా అవి ఉంటాయి. అంటే మీరు ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసినారు, ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే ఒకటేసారి ప్రైస్ డ్రాప్ అయితే అది మీరు ఎన్నో మంత్స్ కావచ్చు, ఎన్నో సంవత్సరాల గురించి వెయిట్ చేయాల్సింది అది ఆ ప్రైస్ పైకి రావాలంటే. అలాంటి విషయాలు షేర్ మార్కెట్లో అనేవి ఉంటాయి. ఇంకా షేర్ మార్కెట్లో చాలా విషయాలు తెలుసుకోవాల్సినవి ఉంటాయి, నేను ఇంకా డీటెయిల్ కోర్సెస్ పెడుతున్నాను, అది కూడా మీరు ఫాలో చేయొచ్చు. అయితే ఈ ఫారెక్స్ మార్కెట్లో ఏముంటుందంటే ఇక్కడ ఏముంటుందంటే ఇది కరెన్సీ మార్కెట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉండవు. ఎక్కువ అప్స్ అండ్ డౌన్స్ ఉండవు అంటే ఒక US డాలర్ చూడండి, మీరు 1 rupee పెరగచ్చు, 1 rupee తగ్గచ్చు, కానీ అది నెక్స్ట్ 2-3 days 1 week మళ్ళీ 1 rupee పెరగచ్చు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే అప్స్ అండ్ డౌన్స్ అనేవి తక్కువ ఉన్నా కానీ అది తక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ లాస్ అయ్యే ఛాన్సెస్ మనం షేర్ మార్కెట్కి చూసినా కానీ ఇక్కడ కొద్దిగా తక్కువ ఉంటాయని చెప్తలేను. కానీ ఏముంటుందంటే కొద్దిగా బ్యాలెన్స్గా మనం తొందరగా డబ్బులు రిటర్న్ మనం తీసేసుకోవచ్చు. అయితే ఇలాంటి విషయాలు ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు షేర్ మార్కెట్లో చెప్పినట్టు చాలా వరకు డౌన్ వెళ్ళిపోతే మనం అక్కడే ఆగాలి, చాలా రోజులు ఆగాలి, మన డబ్బులు అక్కడ స్ట్రక్ అవుతాయి. అలాగే క్రిప్టో కరెన్సీ మార్కెట్లో చూసినట్టయితే అందులో కూడా క్రిప్టో కరెన్సీలు కూడా అదే ప్రాబ్లం అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత అది డౌన్ అయినప్పుడు క్రిప్టో కరెన్సీ మార్కెట్ అది ఎన్నో రోజులు మనం అక్కడ ఉండాలి. నా ఉద్దేశం ఏంటంటే మీరు ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ మీకు తొందరగా డబ్బులు రావాలి, మీకు ఎక్కువ బెనిఫిట్స్ రావాలని నా కోర్సెస్ ఉంటాయి. కానీ ఇక్కడ కూడా నేను ఒకటి క్లియర్ చెప్పాల్సిన విషయం ఏమంటే ఇక్కడ ఏ మార్కెట్లో అయినా ఫారెక్స్ మార్కెట్ కావచ్చు, షేర్ మార్కెట్ కావచ్చు, క్రిప్టో కరెన్సీ కావచ్చు, నేను ఈ వీడియోస్ మొత్తం మీకు ఎడ్యుకేషన్ పర్పస్ గురించి తీస్తున్నాను.
మీరు ఎడ్యుకేట్ కావాలని, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అన్నీ స్టడీ చేసుకొని మీరు కంప్లీట్గా కంపెనీ యొక్క డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే ఏదైనా ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా కానీ దానికి మీరే బాధ్యులు ఉంటారు కాబట్టి మీరు కరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎక్కడైనా చేయండి, ఎవరితోనైనా చేయండి, కానీ మీరు మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత, సాటిస్ఫై అయిన తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూసినట్టయితే ఫారెక్స్ మార్కెట్లో ఇప్పుడు ఇలా డాలర్ ఆస్ట్రేలియన్ డాలర్ కావచ్చు, పౌండ్స్ కావచ్చు, మరియు యుఎస్డి కావచ్చు, ఇలా బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇందులో జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు కింద ఇప్పుడు డౌన్ అయినప్పుడు కొనాలి మరియు అప్ అయినప్పుడు అమ్మాలి. డౌన్ అయినప్పుడు కొన్నప్పుడు కొంటే మనకి బెనిఫిట్ ఉంటుంది, ఎందుకంటే అప్ అయినట్టు బెనిఫిట్ వస్తుంటుంది. అయితే ఇది అందరు చేయలేరు, ఈ పని అందరు చేయలేరు. దీనికి చాలా వరకు ఎడ్యుకేషన్ అనేది కావాలి. కానీ ఇప్పుడు చాలామంది డబ్బులు అయితే ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలని చూస్తుంటారు. అయితే ఇప్పుడు కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు వేరే వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి మరియు ప్రాఫిట్స్ చాలా తక్కువ తీసుకుంటున్నారు. అయితే ఎక్కువ ప్రాఫిట్స్ రావాలి, వాళ్ళు కూడా ఎక్కువ ఇవ్వలేరు, ఎందుకంటే యావరేజ్గానే మీకు ఇవ్వాలి. కానీ నేను ఇక్కడ మీకు ఒక ఆటోమేషన్ గురించి చెప్తున్నాను. అంటే మీరు కనుక ఆటోమేటిక్, ఇప్పుడు న్యూ జనరేషన్లో చూసినట్టయితే మొత్తము రోబోటిక్స్ అయిపోయినాయి. మొత్తము రోబోటిక్స్ కావడంతో ఏం జరుగుతుందంటే ఈ మొత్తం ప్రాసెస్ ఆటోమేటిక్ అయిపోయింది, చాలా వరకు ఆటోమేటిక్ అయిపోయింది. మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్టయితే ఈ ఫారెక్స్ మార్కెట్లో మీకు రెగ్యులర్గా ఇన్కమ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు ఎంత అమౌంట్తో స్టార్ట్ చేస్తే బాగుంటుందంటే ఇక్కడ దాదాపు ఒక మీరు ఒక 3 lakhs నుంచి స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్ 3 lakhs నుంచి చేస్తే మీకు చాలా బాగుంటుంది. నేను ప్రాఫిట్స్ వచ్చే ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను, ఎలా వస్తున్నాయి ప్రాఫిట్స్ రెగ్యులర్ డైలీ 1000 rupees, 2000 rupees, 5000 rupees కూడా చాలామందికి వస్తున్నాయి. ఎటువంటి మీరు పని చేసే అవసరం ఉండదు, జస్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేసి అది కూడా మీ అకౌంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఎవరి అకౌంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయరు. జస్ట్ మీరు సెట్టింగ్ కోసము, దానికోసము మొత్తము సాఫ్ట్వేర్స్ కోసం మీరు అది ఫీజెస్ ఇస్తారు, కానీ మిగతా వాటికి ఇన్వెస్ట్మెంట్ మొత్తం మీ దగ్గరే ఉంటుంది, మీ అకౌంట్లోనే ఉంటుంది, ఎవరికి మీరు ఇవ్వరు. కాబట్టి రేపటినాడు మీకు ప్రాఫిట్ వచ్చినప్పుడు మీకు ఎక్కువ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది, అది మీకే వస్తుంది, మీకే ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి వస్తుంటాయి. అయితే నేను అది కంప్లీట్ మీకు సెటప్ చేయడం అది చేసి ఇవ్వగలుగుతాను, ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ మీకు కావాలనుకుంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, ఎక్కడ నుంచి నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అప్ అండ్ డౌన్కి మనము చూడాలంటే రెగ్యులర్గా చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు నాలెడ్జ్ లేని వాళ్ళైతే అసలు ఇది చేయలేరు, ఎవరి పైనైనా భరోసా చేస్తే వాళ్ళు కూడా మనకి ప్రాఫిట్ చేయొచ్చు, లాస్ కూడా చేయొచ్చు. కాబట్టి ఇది ఏముంటుందంటే మనకి మన చేతిలో ఉంటుంది, కరెక్ట్గా రన్ అవుతూ ఉంటుంది. ఇందులో కూడా ప్రాఫిట్ 100% అని చెప్పడం లేదు, కానీ ఇంతవరకు మనము టెస్టింగ్ చూసినట్టయితే, మేము కూడా చాలా టెస్టింగ్స్ చూసినాము, అయితే అందులో ప్రాఫిట్స్ అనేవి రెగ్యులర్గానే వస్తున్నాయి. కాబట్టి ఇది మీరు సెటప్ చేసుకున్నట్టయితే మీకు బెనిఫిట్ అనేది రెగ్యులర్గా ఇన్కమ్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు ఏం వర్క్ చేసే అవసరం ఏముండదు, కంప్లీట్గా సెటప్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. మరి ఆ ఇన్కమ్ని మరియు ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ముందు వెళ్ళొచ్చు మీరు. అయితే మినిమం స్టార్టింగ్ అమౌంట్ వచ్చేసి మీరు 3 lakhs నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది, 3 lakhs నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, నేను ఈ ట్రేడింగ్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ కొన్ని స్లైడ్స్ చూపిస్తున్నాను మీకు. ఇక్కడ చూడండి, ప్రాఫిట్ వచ్చేసి 1263 rupees, ఇది ఒక ప్రాఫిట్ అన్నట్టు. అలాగే చూసినట్టయితే ఇంకా ప్రాఫిట్ చూడండి, 974 rupees. డైలీలా మీకు ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 319 rupees. ఒక్కొక్కసారి తక్కువ వస్తుంది, ఒక్కొక్కసారి ఎక్కువ వస్తుంది, కానీ యావరేజ్గా అయితే మేము టెస్ట్ చేస్తున్నాము, చూస్తున్నాము, దాన్ని బట్టి బేస్ చేసుకొని. ఇంకా చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, వాళ్ళ స్లైడ్స్ నేను చూపిస్తున్నాను మీకు. అయితే ఇక్కడ చూడండి 319 rupees, ఇక్కడ చూడండి 1619, ఇక్కడ 1619 అనేటు ప్రాఫిట్ అనేది వచ్చింది. అయితే ఇందులోకి వెళ్ళి వీళ్ళు విత్డ్రా కూడా చేసుకున్నారు, 1444 rupees విత్డ్రా కూడా చేసుకున్నారు. ఇక్కడ చూడండి, 1312 rupees ప్రాఫిట్ అనేది వచ్చింది. ఎటువంటి పని చేసే అవసరం లేదు, జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసి
ఉంటే సరిపోతుంది, ఆటోమేటిక్లీ మీ సాఫ్ట్వేర్స్ వస్తుంటుంది. ఇంకా కంపెనీ కూడా ఇంటర్నేషనల్ కంపెనీ ఉంటుంది. ఇప్పుడు ఫారెక్స్ మార్కెట్ చూసినట్టయితే $6 trillion మార్కెట్. ఇప్పుడు మొత్తం వరల్డ్లో ఉన్న ప్రపంచంలో మొత్తము షేర్ మార్కెట్స్ని కలిపినా కానీ అంత అమౌంట్ గల ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు లేదు. కానీ ఫారెక్స్లో చూసినట్టయితే ఇప్పుడు మొత్తము షేర్ మార్కెట్స్ చూసినట్టయితే 2 trillion dollars ఉండొచ్చు, లేదంటే 3 trillion dollars ఉండొచ్చు. కానీ మనం చూసినట్టయితే ఇది ఫారెక్స్ మార్కెట్ చూసినట్టయితే $6 trillion అంటే చాలా, $6 trillion ఉంది. అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ అనేది ఫారెక్స్ మార్కెట్లో ఉంది. కాబట్టి మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో చాలామంది డబ్బులు సంపాదిస్తున్నారు ఫారెక్స్ మార్కెట్లో. కానీ మన ఇండియన్స్లోకి చూసినట్టయితే వాళ్ళు చాలా తక్కువ మంది సంపాదిస్తున్నారు. ఎందుకంటే ఇంత నాలెడ్జ్ అనేది చాలా మందికి లేదు, కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తలేరు, సంపాదిస్తలేరు. కానీ ఇప్పుడు మన దగ్గర సౌకర్యాలు అనేవి ఉన్నాయి, దాంతో మనము ఇన్కమ్ అనేది సంపాదించగలుగుతాము. 1312 ఇక్కడ చూడండి, ఈ ప్రాఫిట్ వచ్చింది ఒకరోజు 3180 rupees. రెగ్యులర్ డైలీ ఇన్కమ్ అన్నట్టు వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 4721 rupees. ఇది కూడా ఇన్కమ్ వచ్చింది చూడండి, 4000 rupees ఒక్కటే రోజు. కానీ ఇది ఇన్వెస్ట్మెంట్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఒక మీరు 3 lakhs, 4 lakhs, 5 lakhs లిమిట్ అన్నట్టు ఏం లేదు. కానీ యావరేజ్గా మీరు 3 lakhs నుంచి స్టార్ట్ చేస్తే మీకు ఒక మంచి నెలకి చూసినట్టయితే 50,000 నుంచి 1,00,000 రూపాయలు కూడా వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి. 60,000, 50,000 పర్ మంత్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇంకా మేము ఈ సెటప్ చేసేది మొత్తం మీకు లాంగ్ టర్మ్ చేస్తున్నాము. అయితే దాదాపు మీకు చాలా రోజుల వరకు ఈ సాఫ్ట్వేర్స్ మొత్తం వర్క్ చేస్తాయి. కాబట్టి మీకు ఎన్నో రోజులు అంటే ఎన్నో నెలలు మీరు ఈ బెనిఫిట్ రెగ్యులర్గా పొందగలుగుతారు. అయితే ఇది పర్ డే ఇన్కమ్ చెప్తున్నాను నేను, ఒక రోజుకి ఇంత ఇన్కమ్ చెప్తున్నాను. తక్కువ ఎక్కువ ఉండొచ్చు, అంటే డైలీ ఒక ఫిక్స్ అన్నట్టు రాదు కదా. అది సేల్స్ ఆటోమేటిక్ సెల్లింగ్ బయింగ్ అయితే ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని అయితే ఉంటుంది అది. ఇక్కడ చూడండి, ఒక రోజు ఇన్కమ్ చూసినట్టయితే 10,132 rupees ఒక రోజు ఇన్కమ్. ఇక్కడ చూడండి, 2,687 rupees. ఇది చూడండి, 5,853 rupees. నెక్స్ట్ ఇది చూడండి, 1,098 rupees. ఇక్కడ చూడండి, 3,509 rupees. 4,462 rupees. అయితే ఇలా మీకు కూడా ఇన్కమ్ కావాలి, రెగ్యులర్ బేసిస్ మీద మీకు కూడా ఇన్కమ్ కావాలి అంటే మీరు బెస్ట్ ఏంటంటే ఫారెక్స్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మొత్తం మీకు ఆటోమేటిక్గా సెటప్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దాంతో దానికి ఛార్జెస్ అనేవి ఉంటాయి, అది మొత్తం సెటప్ ఛార్జెస్ ఉంటాయి, కొన్ని మంత్లీ ఛార్జెస్ ఉంటాయి. అది మొత్తం నేను డీటెయిల్గా చెప్తాను ఏమేమి ఉంటాయని. అది మొత్తం సెటప్ చేసి ఇవ్వడం తర్వాత మీకు ఇంకా ఆటోమేటిక్ ఉంటుంది. మీరు మీ ఇంట్లో కూర్చొని మీరు చూసుకోవచ్చు, మీ ప్రాఫిట్స్ అనేవి డైలీ రెగ్యులర్ బేసిస్ మీద చూసుకోవచ్చు. మరి ఇంకా ఎవరికి డబ్బులు ఇచ్చే అవసరం అనేది ఉండదు, మీ అకౌంట్లోనే ఉంటుంది. ఒక్కొక్కసారి మీకు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కూడా మీరు చేసుకోవచ్చు, మీరు డైరెక్టే ఉంటుంది మీ బ్యాంక్ అకౌంట్ నుంచి. మీ సాఫ్ట్వేర్లోనే మీరు మొత్తం మీ ఈ బిజినెస్ అకౌంట్లో మీరు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1 lakh చేసుకోండి, 10 lakhs చేసుకోండి, ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే మీరు చేసుకోండి. ఆ ప్రాఫిట్స్, ఎంత ప్రాఫిట్ వచ్చినా కానీ అది మీకే ఉంటుంది. ఇంకా మీరు ఎవరికి ఇచ్చే అవసరము ఉండదు, ఎక్కువ శాతం ఇంకా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యే అవసరం ఉండదు. మొత్తం మీకు ఆటోమేటిక్ చేసిస్తాం కాబట్టి ఆటోమేటిక్ రన్ అవుతూ ఉంటుంది. అయితే దాంతో మీరు ఎన్నో రెట్లు ప్రాఫిట్ సంపాదించగలుగుతారు. ఇంకా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యే అవసరం అనేది ఉండదు, మీరు ఇండిపెండెంట్ అయిపోతారు. కానీ ఇంకా లాస్ట్లో ఇంకోసారి నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ప్రతి మార్కెట్ కొద్దిగా రిస్కీ కూడా ఉంటుంది. అయితే మీరు ఇందులో మీరు బ్యాంకు నుంచి డబ్బులు తెచ్చి ఎక్కడి నుంచి లోన్ తీసుకొని, లేదంటే ఎవరితో నేను అడిగి కమిషన్ బేస్ మీద, లేదా అది మన ఇంట్రెస్ట్ బేస్ మీద అడిగేసి ఇందులో వేయడము, ఆ డబ్బులు పెట్టేసి మళ్ళీ రిస్క్ తీసుకోవడం అది మంచిగా ఉండదు. సేఫ్ ఉన్న డబ్బులు ఇందులో పెట్టేసి ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ బిజినెస్ రన్ చేసినట్టయితే మీకు ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. అయితే ఇంట్రెస్ట్ మీద, బ్యాంక్ లోన్ మీద తెచ్చి డబ్బులు ఇందులో వేయకూడదు, అది మాత్రం గుర్తుంచుకోండి. ఎందుకంటే మార్కెట్ అనేది ఎవరి చేతిలో ఉండదు, అది అప్ అండ్ డౌన్ వరల్డ్ వైడ్గా నడుస్తుంటుంది. మీ డబ్బు మీరు జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, మరి ప్రాఫిట్స్ ఎక్కువ సంపాదించుకోవాలి. ఇక్కడ మేము చేసేది మీకు మొత్తం ఓన్లీ సెటప్ మాత్రమే, మొత్తం మీ అకౌంట్లోనే ఉంటుంది, మీ అకౌంట్లోనే మొత్తం డబ్బులు ఉంటాయి. జస్ట్ సెటప్ ఫీజెస్ అవి ఏముంటాయి నాకు డీటెయిల్స్ కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి క్లిక్ చేసి కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసిన తర్వాత
ఇన్వెస్ట్మెంట్ చేసి మీ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా మీరు షేర్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే నేను ఆ లింక్స్ కూడా కింద ఇస్తున్నాను, అందులో కూడా అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి, అందులో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు ఆ బిజినెస్ అనేది చేసుకోగలుగుతారు. అయితే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, క్లిక్ చేసి ఈ రెగ్యులర్ మీకు డైలీ డైలీ ఇన్కమ్ కావాలంటే వితౌట్ వర్కింగ్, అంటే వర్క్ ఎటువంటి వర్క్ చేయకుండా మీకు డబ్బులు రెగ్యులర్గా కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు మీరు సంపాదించగలుగుతారు. వీడియో కింద లింక్ ఉంటుంది, క్లిక్ చేసి అక్కడ నుంచి నన్ను కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో నేను ఇంకా వేరే విషయాల గురించి మాట్లాడతాను. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.